నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ మాటే తనకు శాసనమన్న మాజీ మంత్రి బారినేని శ్రీనివాసరెడ్డి, ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టీకరణ. ఒంగోలు విచ్చేసిన మాజీ మంత్రి బారినేనికి అభిమానుల అఖండ స్వాగతం. అడుగడుగున జన నీరాజనం. అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్. శ్మశాన భూములు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. సీఎం జగన్ మాటే తనకు శాసనమని, ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి బారినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం సోమవారం జిల్లాకు వచ్చిన ఆయనకు అభిమానులు అడుగడుగున భారీ ర్యాలీలతో స్వాగతం పలికారు. అనంతరం తన నివాసంలో బారినేని మీడియాతో, మంత్రిగా ఉన్నప్పటికంటే మంత్రి పదవికి రాజీనామా చేశాక వైసీపీ నేతలు, అభిమానులు నాపై ఎక్కువ అభిమానాన్ని చాటారని తెలిపారు. పెద్ద ఎత్తున వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం నాకు జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని గెలిపించేందుకు కృషి చేస్తాను అని చెప్పారు. ఈ నెల 22న సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించేందుకు ఒంగోలుకు వస్తున్నందున ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత ఈరోజు జిల్లాకి వచ్చినప్పుడు ప్రజలు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కంటే ఎంతో ఆదరణతో నాకు స్వాగతం పలికినందుకు స్వచ్ఛందంగా వచ్చి, ఎక్కడ కూడా నేను చెప్పింది లేదు, మరి స్వచ్ఛందంగా వచ్చి మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా వచ్చి నాకు స్వాగతం పలికినందుకు మరి జీవితాంతం ప్రకాశం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండి నా యొక్క నేను చేయగలిగిన సహాయం ప్రజలకు చేసేదానికి నా సాయశక్తిలా కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గతంలో ప్రకాశం జిల్లా కలిసి ఉన్నప్పుడు 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఇదే 12 నియోజకవర్గాల్లో ఈసారి ఖచ్చితంగా 12 నియోజకవర్గాలు గెలిపించేదానికి నా సాయశక్తులు కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి 12 సీట్ నియోజకవర్గాలు గెలిపించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మన ప్రకాశం జిల్లా కానుకగా ఇవ్వటం జరుగుతుందని కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రేపు 22వ తేదీ నాడు ఒంగోలు వస్తున్నారు. మరి ఒంగోలులో సున్నా వడ్డీ పథకం దాని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు రావడం జరుగుతుంది. అందరూ కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి స్వాగతం చెప్పాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. ఆయన ఏ పాత్ర మరి ఏ రకంగా నన్ను పనిచేయమంటారో దానికి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాను. మా మెయిన్ మోటివ్ ఏంటంటే నేను మొదటి నుంచి కూడా రాజశేఖర్ గారి కుటుంబానికి విధేయుడిని. ఆ విధేయతను ఎప్పుడు కూడా నేను మరవలేనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన ఏది చేయమంటే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నా. జిల్లాలో కీలక పదవి ప్రకటన చేయబోతుంది, అధిష్టానం అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ప్రత్యేక జీవో ద్వారా జరగబోతుందా, లేకపోతే రేపు 22 చేయబోతున్నటువంటి సభ ద్వారా? అవన్నీ ఏం చేయబోతున్నారో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ నేను మటుకి మామూలుగా కార్యకర్తగా ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా పనిచేసేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఇంకా వేదర పదవిని మరి పార్టీ పదవిని ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. జై వాసన్న పార్టీ శ్రేణుల నినాదాలతో మార్మోగింది.
కార్యకర్తలు అభిమానులు బారిడేని శ్రీనివాస్ రెడ్డికి జేజేలు జిందాబాద్లు పలికారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం తొలిసారిగా బారిడేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాకు రావడంతో పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. విజయవాడ నుండి రోడ్డు మార్గం ద్వారా వచ్చిన బారిడేనిని బొప్పూడి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. చీరాల శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, యువ నేత కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా నుండి బారిణిని అభిమానులు పార్టీ నాయకులు బొప్పూడి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద భారీగా స్వాగతం పలికారు. గజమాలలతో ఆహ్వానం పలికారు. ప్రకాశం జిల్లా నుండి బారిణిని అభిమానులు 1500కు పైగా వాహనాలతో స్వాగతం పలికేందుకు తరలి వచ్చారు. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంత్రిగా ప్రాతినిధ్యం లభించినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలకమైన బాధ్యతలను అప్పగించే ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే ప్రకాశం నెల్లూరు జిల్లాల పార్టీ బాధ్యతలను అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన అనంతరం ప్రకాశం జిల్లాకు తొలిసారిగా విచ్చేస్తున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అభిమానులు పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరిన బాలినేనికి బొప్పూడి వద్ద అభిమానులు ఘనస్వాగతం పలికారు. బొప్పూడి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ యువ నేత కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా నుంచి భారీగా వాహనాలతో తరలివచ్చారు. గజమాలలు వేసి అభిమానం చాటుకున్నారు. మాజీ శాసనసభ్యులు బాచిన చెజ్జుగరటయ్య, శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. బొప్పూడి ఆంజనేయ స్వామి దేవాలయం వద్దనే గంటల కొద్దీ అభిమానుల సత్కారాలు జరిగాయి. తొలుత మాత్తూరు మండలం బొప్పూడి వద్ద ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలినేని అనంతరం ర్యాలీగా ఒంగోలు బయలుదేరారు. బొప్పూడి వద్ద ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, అన్న వెంకటరాంబాబు, పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబు, బొల్లాపల్లి టోల్గేట్ వద్ద ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఏపీ శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికారు.
త్రోగుంట వచ్చి శుభ సందర్భంగా మేము అనేక కార్యక్రమాలు చేస్తా ఆయనకు స్వాగతం పలుకుతున్నాం. వందల కార్లు సంఖ్యతో పాల్గొని ఆయన మించి మాకు తెలియకుండా ఆయన వెళ్తున్నా కానీ ఆపి ఆయనకి అంబేద్కర్ బొమ్మకి దండ ఇప్పించి మేము ఎంతో ఘనంగా ఆయన సత్కరించాము. ఈసారి కూడా Thank you.
ఒంగోలు నగరంలోని మంగమ్మ కళాశాల వద్ద మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐనాబతిని ఘనశ్యామ ఆధ్వర్యంలో అభిమానులు క్రేన్ సహాయంతో భారీ పూలమాలను బాలినేనికి వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉద్వేగానికి లోనైన బాలినేని తను మంత్రి పదవిలో లేకున్నప్పటికీ ప్రజలు మంచి ఆదరాభిమానాలతో స్వచ్ఛందంగా తరలివచ్చి స్వాగతం పలికారని అన్నారు. మంత్రి కన్నా కూడా మంత్రి పదవి లేనప్పుడు ప్రజలు అత్యంత ఆదరాభిమానాలు కనబర్చినట్లు ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళతామన్నారు. నగరంలో అభిమానులు బైక్ ర్యాలీ చేపట్టారు. వీఐపీ రోడ్లోని బాలినేని నివాస గృహం వరకు ర్యాలీ జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలు వైసీపీ పరం చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆయన ఆదేశానుసారం పనిచేస్తానన్నారు. తాను దివంగత నేత వైఎస్ఆర్ కు విధేయుడనని స్పష్టం చేశారు. తాను ఒక కార్యకర్తగా పనిచేసి పార్టీకి అత్యధిక సీట్లు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ పదవిలో తనను కూర్చోబెట్టినా న్యాయం చేస్తానన్నారు. ఉమ్మడి జిల్లాలోని పట్టణ పొదుపు మహిళలకు మూడో విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 1452.25 లక్షల
రూపాయల లబ్ధి చేకూరుతుంది. నవరత్నాలలో భాగంగా ఈ నెల 22న ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. ఒంగోలు కార్పొరేషన్ తో పాటు అద్దంకి, చీరాల, చీమకుర్తి, గెద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం పట్టణాల్లో మెప్మా పరిధిలోని 9674 పొదుపు సంఘాల్లో ఉన్న 96588 మంది మహిళలకు మూడో విడత 1452.25 లక్షలు లబ్ధి చేకూరనుంది. 2019-20 లో 3810 పొదుపు సంఘాల్లోని 38158 మహిళలకు 2020-21 ఏడాదిలో 9147 పొదుపు సంఘాల్లోని 91416 మంది లబ్ధి పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22వ తేదీన ఒంగోలు పర్యటనలో భాగంగా బందర్ రోడ్లోని రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ గృహానికి రానున్నారు. సీఎం పర్యటన అధికారికంగా ఖరారైంది. సీఎం మినిట్ టు మినిట్ షెడ్యూల్ అధికారికంగా ఖరారు కావడంతో బందర్ రోడ్లోని రవిశంకర్ నివాసాన్ని ఎస్పీ మల్లిక గారికి పరిశీలించారు. సీఎం మినిట్ టు మినిట్ షెడ్యూల్ అధికారికంగా ఖరారు కావడంతో బందర్ రోడ్లోని రవిశంకర్ నివాస గృహాన్ని ఎస్పీ మల్లిక గార్గ్ పరిశీలించారు. సీఎం సభ ముగిసిన తర్వాత భోజన విరామ సమయంలో కంది రవిశంకర్ గృహానికి విచ్చేస్తారు. ఇటీవల వివాహమైన రవిశంకర్ రెండవ కుమారుడు కంది విష్ణుమోహన్, స్నేహ నూతన దంపతులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదిస్తారు. రాష్ట్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో కంది రవిశంకర్ సీఎంను నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు రిసెప్షన్కు రావాల్సిందిగా ఆహ్వానించడంతో సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో నూతన దంపతులను ఆశీర్వదించే కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ దినేష్ కుమార్ సీఎం పర్యటన షెడ్యూల్ వివరాలను ప్రకటిస్తూ బందరుడ్లోని రవిశంకర్ గృహానికి 22వ తేదీ మధ్యాహ్నం రానున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాట్లతో పాటు నిఘా అధికారుల పరిశీలన జరిగింది. శ్మశాన భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మండల అధికారులతో కలెక్టరేట్ నుండి కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు. శ్మశాన భూముల్లో అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో ఉదాసీనత చూపితే తహసీల్దార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. సర్వేలో పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఓటీసీ ఫీజు చెల్లించకుండా నిర్మాణాలు చేపడితే సంబంధిత మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. స్పందన పెండింగ్ అర్జీలు ఈ నెల 20వ తేదీలోపు పరిష్కరించాలని, ఆ తర్వాత నుంచి నిర్దిష్ట గడువులోపు పరిష్కరించకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. గృహ నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు నిరంతరం లేఅవుట్లను పరిశీలించాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు నాణ్యంగా జరిగేలా ఏపీడీలు పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశానికి కొండపి సర్వేయర్ గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీక్షణ సమావేశాలను తేలికగా తీసుకుంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు. జేసీ అభిషిక్త్ కిషోర్, అసిస్టెంట్ కలెక్టర్ సేతు మాధవన్, డిఆర్ఓ పులి శ్రీనివాసులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మీ ప్రొడ్యూసర్సెస్ కానీ ఎందుకు చేయలేకపోయారు? నా ప్రొడ్యూసర్సెస్ టైంలో ఎంక్రోచ్ అయిపోయింది, నాకు దీనికి సంబంధం లేదు మీరు అనుకోవద్దు. మీరు వచ్చిన తర్వాత మీరు ఏ చర్యలు తీసుకుంటారని అడుగుతాం. ఇఫ్ యూఆర్ మీరు అందరు కూడా ఇల్లు కట్టుకున్నారు, ఐ కాంట్ డూ ఎనీథింగ్, రిపోర్ట్ పంపిస్తానంటే కుదరదు. రిపోర్ట్ పంపించి ఎవరు కలెక్టర్ హ్యాస్ టు కమ్ అండ్ ఎవిక్టా ఎవరు చేయాలి? హూఎస్ ద అథారిటీ? హూఇస్ ద అథారిటీ ల్యాండ్ ఎవిక్షన్లో, ఎన్క్రోచ్మెంట్ ఎవిక్షన్లో? ప్లస్ మీరు కొత్తపడ్డం కదా, సో ఎవిక్ చేయకపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఏం కదా, యు వాంట్ టు ఇనిషియేట్ యాక్షన్ అగేన్స్ట్ యు. చేసి నాకు నెక్స్ట్ వీక్ లో ఆల్ తహసీల్దార్స్ ముడ్లమూరు, ఒంగోలు, ఎంజీపాడు, జరుగుమలి, ఆల్ ద తహసీల్దార్స్ ఏం చర్యలు తీసుకుంటున్నారు, యు హావ్ టు ఎక్స్ప్లెయిన్. ఇది చాలా కష్టంగా ఉంది, కఠినంగా ఉంది, దానివల్ల మీకు లెటర్ రాస్తాము, మీరు వచ్చేసి ఎవిక్ చేయండి అంటే అది కుదరదు. ఆక్ట్ ఆల్సో హ్యాస్ నాట్ గివెన్ పవర్ అథారిటీ, అథారిటీ హెస్ గివెన్ బిన్ గివెన్ గివెన్ టు యూ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఐ వాంట్ ప్రాపర్ రిప్లై ఆన్ దిస్. ఏ ఎంతమందికి లెటర్ రాశారు, ఎంతమంది ఎన్ని హౌస్లు ఎవిక్ చేశారు, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు? బులెటిన్లో చిన్న విరామం.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద మూడో విడత నగదు జమ కార్యక్రమానికి ఒంగోలు వేదిక కానుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేస్తున్నారన్నారు. ఈ నెల 22న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పర్యటన సందర్భంగా మంత్రి సురేష్, మాజీ మంత్రి, శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లిక గార్గ్, సెఫ్ సీఈఓ ఇంతియాజ్ అహ్మద్ తదితరులు పీవీఆర్ బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 1260 కోట్ల రూపాయలు 10 లక్షల సంఘాలకు సీఎం పంపిణీ చేయనున్నారని మంత్రి సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా మీద ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని, అందుకే నాడు నేడు ఆసరా సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాలను జిల్లా నుండి ప్రారంభిస్తున్నారన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి మహిళ పక్ష అని అభివర్ణించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, చిన్న హృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు రకంగా పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమాన్ని మూడవ విడత ఒంగోలు నుంచి ప్రారంభిస్తున్న సందర్భంగా సుమారు 1260 కోట్ల రూపాయలు ఈరోజు 10 లక్షల మరి స్వయం సహాయక గ్రూపులకు డీబీటీ ద్వారా అంటే బటన్ నొక్కి అది వారి అకౌంట్ నేరుగా జమ చేసే కార్యక్రమం మళ్ళొకసారి ప్రకాశం జిల్లా వేదిక అయిందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ మరి ఈరోజు యొక్క కార్యక్రమానికి మరి అన్న శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మొదటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షిస్తూ అందరినీ సమాయత్తం చేస్తూ మరి ఈరోజు జిల్లా అధికారులందరితో కూడా ఇవ్యూ మరి యొక్క జరుపుకోవడం జరిగింది. కార్యక్రమానికి మేయర్ గారు మరి స్థానిక శాసనపాడు శాసనసభ్యులు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సెర్ప సీఓ గారు ఇతర అధికారులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు మరి చేస్తూ ఉన్నాం. మరి పెద్ద ఎత్తున మహిళలందరూ ఈ యొక్క కార్యక్రమానికి మరి చేస్తూ ఉన్న సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముఖ్యంగా ఈ వేసవి మరి సమయం మరి ఎక్కడ ఎవరు కూడా అసౌకర్యం కల్పించకుండా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్ని రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ 135,000 కోట్ల సంక్షేమ పథకాలకు అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి, శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం ఈ నెల 22వ తేదీన సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు బాలినేని తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి సీఎం పర్యటన విజయవంతం చేయాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 22వ తేదీ నాడు ఒంగోలులో సున్నా వడ్డీ మరి డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ రుణాలు మాఫీ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా 4 నెలల క్రితం కూడా మహిళల ప్రోగ్రామ్కే ఒంగోలు రావడం జరిగింది. మళ్ళా ఈరోజు మరి 22వ తేదీ నాడు కూడా మహిళల ప్రోగ్రామ్కే రావడం జరిగింది తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు ఈ మహిళలు మరి జిల్లాలో ఉన్న మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా రావని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇది గ్రాండ్ సక్సెస్ చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము ఏబిఎం కాలేజ్ గ్రౌండ్లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి పీవీఆర్ స్కూల్ గ్రౌండ్కి ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రి గారు మరి ఆయన చేసేటువంటి పథకాలు అందరూ కూడా తెలుసు. మరి ఎన్నో పథకాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి దాదాపు 1,35,000 కోట్లు ఈరోజుకి మరి ప్రజలకి
మరి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది. ఏ గవర్నమెంట్ కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఈ రకంగా సంక్షేమ పథకాలు చేసిన దాఖలాలు లేవు. మరి ముఖ్యమంత్రి గారు పేద బడుగు వర్గాల కోసం చేసినటువంటి కార్యక్రమాలని మనం అన్నీ కూడా విజయం చేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒంగోలు ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారిగా జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం పర్యటన విజయవంతం చేసే దిశగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. సీఎం సదస్సుకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ 3వ సంవత్సరాల విడుదల కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలు ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అగ్రి చేసడానికి ఫస్ట్ ధన్యవాదాలు. ఈ కార్యక్రమము కోసము ఎదురు చూస్తున్న ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా మరికొన్ని అధికారుల ద్వారా ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ బాలినేని శ్రీనివాస గారు, మన గౌరవ మంత్రి వర్యులు సురేష్ గారు, మన సీఓ సర్ఫ్ ఇంతియాజ్ సార్, ఎస్పీ గారు అండ్ ఎస్ఎన్పాడు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అండ్ అధికారులందరూ కూడా ఈరోజు చాలా డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమము ప్రతి మనకుంటున్న ఏబిఎం గ్రౌండ్స్లో హెలిప్యాడ్ ఉంటుంది, అక్కడ నుంచి పీవీఆర్ గ్రౌండ్స్కి ఈ వెన్యూగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంటైర్ స్ట్రెచ్లో కూడా కావాల్సిన బేసిక్ సెక్యూరిటీ బందోబస్తులన్నీ కూడా ఎస్పీ గారు అని కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మలిక గార్గ్ తెలిపారు. ఇప్పటికే అధికారులకు ఆయా బాధ్యతలు కేటాయించడం జరిగిందన్నారు. డిఆర్ఓ పులి శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో ఈ ప్రోగ్రామ్స్కి ఎలా సక్సెస్ఫుల్ చేయాలి, ఈరోజు ఒక కోఆర్డినేషన్ గ్రూప్ని పెట్టడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే ఒంగోల్, శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, మినిస్టర్ సురేష్ గారు, కలెక్టర్ గారు, సిఓ సర్ గారు, జేసీ గారు, ఎమ్మెల్యే సంపాడు గారు, అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ వచ్చి కోఆర్డినేషన్ మీటింగ్ చేశారు. సో ఎవ్రీబడి హస్ బీన్ గివెన్ ద టాస్క్. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఏ భారతి బాధ్యతలు స్వీకరించారు? ఆమె కృష్ణా జిల్లా నూజివీడు 15వ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీల వేధింపుల కేసుల విచారణ కోర్టు 7వ అదనపు జిల్లా జడ్జిగా ఆర్ శరత్బాబు, ఫ్యామిలీ కోర్టు 8వ అదనపు జిల్లా జడ్జిగా డి అమ్మన రాజా బాధ్యతలు స్వీకరించారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించే ల్యాబ్లకు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించడం హర్షదాయకమని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టర్ చేతుల మీదుగా ఐఎస్ఓ సర్టిఫికెట్లను పశుసంవర్ధక శాఖ జేడి బేబీ రాణి ప్రకాశం భవనంలో అందుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశువుల నుండి సేకరించిన శాంపిల్స్ను పరీక్షలు నిర్వహించడంతో ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిందని కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 8250 పశువులకు పరీక్షలు నిర్వహించగా ఫలితాలు స్పష్టంగా వచ్చాయన్నారు. కందుకూరు, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి, సింగరాయకొండ ప్రాంతాల్లోని ల్యాబ్లకు ఈ సర్టిఫికెట్లు వచ్చాయన్నారు. ల్యాబ్ల పనితీరును పరిగణలోకి తీసుకుని ఐఎస్ఓ ధృవీకరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జేసీఎం అభిషిక్త కిషోర్, డిఆర్ఓ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22న జరిగే ఒంగోలు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్నట్లు సీనియర్ న్యాయవాది పివి రాఘవులు తెలిపారు. న్యాయవాదులు తమ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. గతంలో బార్ అసోసియేషన్ సెక్రటరీగా, ఉపాధ్యక్షులుగా న్యాయవాదులకు సేవలందించారన్నారు. ప్రియమైన ఒంగోలు బార్ అసోసియేషన్ న్యాయవాదులకి తెలియజేయనిదేమనగా, గత 22 సంవత్సరాల నుంచి నేను ఒంగోలు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. గతంలో కూడా బార్ అసోసియేషన్లకి సేవలు అందించాను. 2012లో జనరల్ సెక్రటరీగా చేసి
ना वंत सर्वीसेस नैन बार स्टेशन की अच्छा जरिए अदे विधा रेल पदेन वैस प्रेसिडेंट चेसी इपड़ प्रेसिडेंट पोटी चेस्ना बार स्टेशन की एदो को सर्वीस चाहमने आलोचन तो मोदी सर्वीस ओरियंटेशन प्रोग्राम्स ऐक्ट पागंटू अट्ठावे उत्साह मुझे वचैन ई संवर यह ने इवे रो तेदीन जगे मन बार असोसीएशन एलक्ष प्रेसिडेंट आदरी अंदर विज्ञप्ति चेस्ना अत्यधिक मेजारटी तो गेल अंदर की हृदयपूर्वक विन స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని జీవన స్థితి మెరుగుపరుచుకుని ఉన్నత అభివృద్ధి సాధించాలని జిల్లా వెలుగు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాబురావు తెలిపారు. ఒంగూరు నగరంలోని వెలుగు శిక్షణ కేంద్రంలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించాలని తెలిపారు. మండల సమాఖ్యలో పుస్తకాల నిర్వహణతో పాటు గ్రామ సమైక్య సంఘాల సమావేశాలు సక్రమంగా జరిగేటట్లు చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. జగనన్న తోడు ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సున్నా వడ్డీ పథకాన్ని ఒంగోలు నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో జిల్లా మహిళా సమాఖ్య ప్రధాన భూమిక పోషించి స్వయం సహాయక సంఘాల మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చేలా చూడాలని తెలిపారు. సమావేశంలో వెలుగు డిఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వరిని మన జిల్లాకి పోగానే స్టేట్ మొత్తానికి అంతరణ అన్ని జిల్లాల మహిళలకి ఖాతాలకి సున్నా వడ్డీ జమ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లాంచింగ్ మన జిల్లా నుంచి చేయడం జరుగుతుంది. సో దయచేసి అర్థం చేసుకోండి అందరూ. మీతో నేను ఎందుకు సమావేశం కూర్చున్నానంటే ముఖ్యంగా మీరందరూ కూడా మండలం యొక్క అధ్యక్షులు మన మహిళా సంఘాల తరఫున మీ మండలానికి మీరు హెడ్స్ అవునా మీ మహిళలు మీకు ఎన్నైతే గ్రూపులు ఉన్నాయో ఎన్నైతే గ్రామ సంఘాలు ఉన్నాయో వీటన్నిటికి కూడా మీరు నాయకత్వం వహిస్తున్న మండలానికి నాయకత్వం వహిస్తున్నటువంటి లీడర్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఇంకేమైనా అనుమానం ఉందా మీకు? సో ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీకు బాధ్యత ఉందా లేదా? ఈ ప్రోగ్రామ్ ఉందా లేదమ్మా? గట్టి చెప్పండి నాకు. సర్దార్ గౌతు లచ్చన్న 16వ వర్ధంతి సందర్భంగా చీరాలలో లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంఘ నాయకులు ఎనుముల యారాదిరావు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్ సూరగాలి లక్ష్మీకుమారి, రిటైర్డ్ ఆర్ఐ బాల నరసింహారావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, సూర్యప్రకాశ్రావు, సూరగాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. లచ్చన్న జీవితం త్యాగాలమయం అని, చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేశారని కొనియాడారు. గారి విషయంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి వారిని కూడా గుర్తింపు వచ్చే విధంగా ఏదైనా సరే చేయాలని వాళ్ళు వారిని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున మరి గౌడ సంక్షేమ సంఘంలో మరి రమేష్ గారికి ఎవరైతే ఉన్నారో మన మినిస్టర్ పదవి ఇచ్చి మా గౌడ కులానికి కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము లాంటి నాయకుడి జీవిత చరిత్ర విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో చేపిస్తే కూడా బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా గౌతులత్న గారికి గుర్తింపుగా ఈ ప్రకాశం, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో ఒక గుర్తింపుగా ఏమైనటువంటి స్మారక చిహ్నాలు లాంటివి అంటే విగ్రహాలు కాకుండా బీసీ భవన్ లాంటివి అలాంటివి ఇటీవల కాలంలో మహనీయుడు విగ్రహం పెట్టినప్పుడు పాల్గొనడం, ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా మహనీయుడికి పూలమాలలు వేసేటువంటి భాగ్యం ఈ చిరాలలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ ప్రజలు వారి యొక్క అభిమానులు. డిఎడ్ రెండో సంవత్సరం 2018-2020 బ్యాచ్ పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నట్లు డీఈఓ బి విజయభాస్కర్ తెలిపారు. గతంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కానివారు
కూడా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 22వ తేదీలోగా విద్యార్థులు సంబంధిత ప్రిన్సిపల్స్ కు ఫీజు చెల్లించాలని సూచించారు. ప్రిన్సిపల్స్ 22 లోపు చలానా తీసి మే 4 లోపల నామినల్ రోల్స్ ను డీఈఓ కార్యాలయానికి సమర్పించాలన్నారు. అపరాధ రుసుము 50 రూపాయలతో ఈ నెల 29 లోపు ఫీజు చెల్లించొచ్చని సూచించారు. రెగ్యులర్ విద్యార్థులు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, మూడు సబ్జెక్టులకు 175 రూపాయలు, రెండింటికి 150 రూపాయలు, ఒకటికి 125 రూపాయలు చెల్లించాలని డీఈఓ వివరించారు. జిల్లాలో వైద్యపరంగా పెద్ద దిక్కైన ఒంగోలులోని సర్వజన ఆసుపత్రి సమస్యలు చుట్టుముట్టాయి. కనీస సౌకర్యాలు ఇక్కడ కరువయ్యాయి. వాడుక నీరు సైతం లేక రోగులు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇక రక్త పరీక్షలు జరగడం లేదు. లిఫ్ట్లు సైతం మొరాయించడంతో పై అంతస్తులకు వెళ్లలేక అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. బోధనాస్పత్రి కావడంతో సర్వజనకు నిత్యం సుమారు 3000 మంది వస్తుంటారు. 550 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిలో ఇన్పేషెంట్లు ప్రస్తుతం 350 మంది ఉన్నారు. అవుట్ పేషెంట్లు సరాసరిన రోజుకి 1200 మంది వస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకునే స్తోమత లేక ఇక్కడికి వస్తే నీరు లేదని, రక్త పరీక్షలు కానరావని, మందులు కొన్ని బయట తెచ్చుకోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రోజుకి 3.5 లక్షల లీటర్ల నీరు అవసరం. ఒంగోలులోని వేసవి చెరువు నుంచి 3 లక్షల లీటర్ల వరకు నిత్యం వస్తుంటుంది. వేసవి చెరువు నుంచి వేసిన పైప్ లైన్లలో పూడిక అడ్డుపడి నీరు రావడం లేదని గుర్తించినా ఇంతవరకు మరమ్మతు చేయించలేదని మున్సిపల్ వాటర్ వర్క్స్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో కోవిడ్ సమయంలో ప్రతి అంతస్తులో పెట్టిన ట్యాంకులు సైతం నిరుపయోగంగా మారాయి. వాడుక నీటి కోసం పాత రిమ్స్ నుంచి బోరు ద్వారా నీరు రాబట్టుకుంటున్నారు. ప్రస్తుతం అది అవసరాలు తీర్చుకోలేకపోతుంది. రోగులు, నర్సులు, 4వ తరగతి సిబ్బంది కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా కష్టంగా ఉంది. కొండపికి చెందిన మహిళకు ఇటీవల శస్త్రచికిత్స చేశారు. ఆమె ప్రసూతి వార్డులో ఉన్నారు. బంధువులు భోజనం తెచ్చి ఇస్తున్నారు. వార్డులో నీరు లేక మరుగుదొడ్లకు వెళ్లలేకపోతున్నామని ఆమె తెలిపారు. ఉదయాన్నే కొద్దిసేపు మాత్రమే నీరు వస్తుందన్నారు. ఆసుపత్రిలో తరచు మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సమస్య ఉత్పన్నమవుతోంది. స్థానికంగా ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి అత్యవసర మందులు, ల్యాబ్కు అవసరమైన రసాయనాలు కొనుగోలు చేస్తారు. వారికి దాదాపు 1 కోటి బకాయి ఉండడంతో అవి చెల్లిస్తేనే సరఫరా చేస్తామని చెప్పినట్లు సమాచారం. గతంలో ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు బదిలీ అయ్యాక గుంటూరు నుంచి డాక్టర్ భగవాన్ నాయక్ వచ్చారు. విధుల్లో చేరడానికి దాదాపు 20 రోజుల సమయం పట్టింది. అప్పటి వరకు డాక్టర్ రామిరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి అనుమతి లేదు. దీంతో ఆసుపత్రిలో అత్యవసరాలన్నీ నిలిచిపోయాయి. ల్యాబ్లో అవసరమైన రీఏజెంట్లు లేక బ్లడ్ గ్రూపింగ్ వంటి సాధారణ పరీక్షలు జరగడం లేదు. ఒంగోలు కేశరాజుకుంటకు చెందిన ఓ వ్యక్తి కాలికి దెబ్బ తగలగా శస్త్రచికిత్స చేశారు. వారం రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. రక్త పరీక్షలు అందుబాటులో లేక ప్రైవేటుగా చేయించారు. మందులు కూడా పూర్తి స్థాయిలో లేక బయట కొనుగోలు చేశారు. కూలీ పనులు చేసుకుని బతికే తమ కుటుంబానికి ఇక్కడ భారం తప్పలేదన్నారు. 3 అంతస్తుల ఈ ఆసుపత్రిలో 3 లిఫ్ట్లు ఉన్నాయి. ప్రస్తుతం అవి మొరాయించాయి. నిర్వహణ చూడాల్సిన కంపెనీకి బకాయిలు ఉండడంతో బాగు చేసేందుకు ముందుకు రాలేదని సమాచారం. వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు పై అంతస్తుకు చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి చక్రస్నానం, పూర్ణాహుతి అనంతరం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఉభయదాతులుగా చెక్క హనుమంతరావు, లక్ష్మీ దంపతులు, కుమారుడు హరిప్రసాద్, సూర్యకృష్ణ పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో వేమూరి గోపి, సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, గోవర్ధన్ రెడ్డి, కిరణ్ బాబు, నెమ్మారి హరిప్రియాదేవి, మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ కొండంతా కూడా కేశవాద్రి పర్వతం. ఈ పర్వతం మీద శ్రీ మహావిష్ణువు నారాయణుడు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే అన్నట్టుగా స్వామి శంఖ చక్ర గదా వనమాలాయి భూషితుడైన స్వామి ఆ నారాయణుడు ఈ కేశవాద్రి పర్వతం మీద 300 చరిత్రధారి దేవస్థానం. మొట్టమొదట ఈ విగ్రహం పెళ్ళూరు కోటే తర్వాత భూష పరీక్ష చేసి రాజుగారు ఇక్కడైతే అందరికి ఉపయోగం పెట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం నిర్వహించారు.
ఆర్జిత సేవలతో పాటు కళ్యాణం ఏకాంత సేవ తాత్కాలికంగా నిలుపుదల చేశామని ఈవో లవన్న తెలిపారు. అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడికాయలు కొబ్బరి నిమ్మకాయలను సమర్పించారు. సాయంత్రం అన్నాభిషేకం అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. రాత్రి 7 గంటల నుండి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. దేవాదాయ చట్టం అమలులో భాగంగా జంతు పక్షు బలులు శ్రీశైలలు నిషేధించారు. స్వధార గృహ బొమ్మరీలు సంస్థలకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని తానా సమన్వయకర్త ముప్పవరపు మాధవి చేతుల మీదుగా చెక్కును అందజేశారు. శశికాంత్ అతని స్నేహితుల ద్వారా సేకరించిన ఈ ఆర్థిక సహకార చెక్కును హౌసింగ్ బోర్డు మహిళా అభ్యుదయ సమితి కార్యాలయంలో అందజేశారు. బొమ్మరీలులోని 25 మంది పిల్లలకు 1 లక్ష రూపాయలు, స్వధార గృహంలోని 10 మంది మహిళలకు 1 లక్ష రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడి ధనలక్ష్మి, డీబీసీ లీగల్ కౌన్సిలర్ సరళాదేవి, సిడిపిఓ భారతి, దిశ ఎస్ఐ దీపిక, టి అరుణ, రాజ్యలక్ష్మి, సమితి కోశాధికారి వీరం అరుణారెడ్డి, నరసం ఉపాధ్యక్షురాలు సూర్యకుమారి, నలన్ నరసమ్మ పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ లావు ఆంజనేయులు గారు, వెంకటరమణ యార్లగడ్డ గారి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ గారి ప్రోత్సాహంతో, మా ట్రెజరర్ తానా ట్రెజరర్ అశోక్ కొల్లా గారు, మరియు శ్రీకాంత్ పోలవరం గారు తానా ఫౌండేషన్ ట్రెజరర్, వారి ప్రోత్సాహంతో నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఇంకా మరిన్ని కార్యక్రమాలు తానా చేయుత ద్వారా చేయాలని కోరుకుంటూ ఈ డొనేషను శశికాంత్ వెల్లోపల్లి గారు తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా రేజ్ చేయటం జరిగింది. నేను ఇక్కడ కోఆర్డినేటర్గా వచ్చి దీన్ని వీళ్ళకి అందజేయటం, ఒక బ్రిడ్జ్ లాగా నేను వర్క్ చేస్తున్నాను. దీనికి మెయిన్ మూల కారకులు తానా చేయుతని ఎంకరేజ్ చేసిన వారు శ్రీ శశికాంత్ వెల్లోపల్లి గారు. అనేటువంటి ఒక ప్రాజెక్ట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా నడిపే ప్రాజెక్టులో మా 1600 మందికి ఇప్పటివరకు షెల్టర్ ఇచ్చినటువంటి స్వధార గృహకి ఈ సర్వీసెస్ రెండు మాది కూడా ఉత్తమ స్వధార గృహ కింద అవార్డు కూడా అందుకుంది. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ని గమనించి మాకు రాజలక్ష్మి గారికి వీళ్ళైతే వీళ్ళ ద్వారా సర్వీసెస్ బాగా అందుతాయి, మనం ఇచ్చినటువంటి ప్రతి పైసా కూడా వృధా కాకుండా జనానికి చేరుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్లో మరి తానా వారు చేయూత ద్వారా ముప్పవరపు మాధవ్ గారి ఇనిషియేటివ్ తీసుకొని మాకు వారి ద్వారా డబ్బులు పంపించినందుకు, ఇద్దరికి కూడా మాకు చెరు 1 లక్ష రూపాయలు డొనేషన్గా అందించినందుకు ఆ డబ్బుని మేము తప్పనిసరిగా. కొత్తపట్నం మండలం మోటుమాల జెడ్పీ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధాన ఉపాధ్యాయులు గాదే శేషిరెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, సర్పంచ్ గోపి, ఎంపీటీసీ పురిణి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడో పసిపిల్లలు తీసుకొచ్చిపోయి పెళ్లి చేసిన తినగలవు నువ్వు, దేవం పెట్టుకొని నా కోసం దీపం వెలిగిస్తున్నావు. నాన్న ఇప్పుడు నువ్వు సంతోషించాలి నాన్న, బాధపడకూడదు. అది ఈ వార్షికోత్సవానికి గ్రామంలోని ప్రజలందరూ చాలా హృదయపూర్వకంగా ఆహ్వానించి వాళ్ళ సహకారాన్ని అందించారు. ముఖ్యంగా పాఠశాలకి మన ప్రథమ పౌరుడైనటువంటి గ్రామ సర్పంచ్ గారు మరియు పాఠశాల విద్యార్థుల యొక్క కమిటీ చైర్మన్ అయినటువంటి చినవే వెంకటేశ్వర్లు గారు, మన సర్పంచి కోడూరు గోపి గారు మరియు గ్రామ పెద్దలు చాలామంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నిర్వహిస్తాం. ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఫేర్వెల్ పార్టీ పెట్టి 10th వాళ్ళకి బాగా చదువుకోవాలని స్పీచ్ ఇచ్చి అందరికీ
బాగా రాయాలని కోరుకుంటూ అదే విధంగా స్కూల్ కూడా తొందరలోనే శాంక్షన్ అయ్యింది మన అమోటమల హై స్కూల్ కూడా అది ఈ 1 ఇయర్ లో పూర్తవుతుంది ఇంకా శ్రీ ప్రసన్న చెన్నకేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ అనంతరం మిరియాల సాయి బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తన వీలుల విందుగా సాగింది. ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో వేమూరి గోపి, సభ్యులు కుర్ర ప్రసాద్ బాబు, గోవర్ధన్ రెడ్డి, కిరణ్ బాబు, హరిప్రియాదేవి, మదన్ మోహన్ పాల్గొన్నారు. మండలం గుంటిగంగలో కొలువుదీరిన గంగా భవాని అమ్మవారి 97వ వార్షిక తిరునాళ్ళు వైభవంగా జరిగింది. ప్రాతకాలంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఉత్సవాలు నిర్వహించకపోవడంతో ఈసారి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నందిని దంపతులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, సిద్ధ సుధీర్ కుమార్ల తరపున చీమకుర్తి హరిహర క్షేత్రం ప్రతినిధి వెంకటేశ్వరరావు, అర్చకులు పి సుబ్రహ్మణ్య శాస్త్రి అమ్మవారికి సారే పూజా సామగ్రి అందజేశారు. నటి జయలక్ష్మి అమ్మవారికి పొంగళ్ల నైవేద్యంగా సమర్పించి మొక్కు చెల్లించారు. మహిళా భక్తులు చీర, సారే, పసుపు కుంకుమలు సమర్పించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు కె శ్రీనివాసరావు, సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు శైలేంద్ర కుమార్, భాస్కర్ రెడ్డి, సిహెచ్ వెంకట సుబ్బారావు తదితరులు భక్తులకు వసతి సౌకర్యం కల్పించారు. దర్శి డిఎస్పి నారాయణ స్వామి రెడ్డి, సిఐ ఎం భీమానాయక్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 24/2/2022 బుధవారం సహారి ఉదయం 4:29, ఇఫ్తార్ సాయంత్రం 6:31. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. సీఎం జగన్ మాటే తనకు శాసనమన్న మాజీ మంత్రి బారినేని శ్రీనివాసరెడ్డి, ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టీకరణ. ఒంగోలు విచ్చేసిన మాజీ మంత్రి బారినేనికి అభిమానుల అఖండ స్వాగతం, అడుగడుగున జన నీరాజనం. అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్, శ్మశాన భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం.